సాతాను అంటే మన ఇండియాలో పిలిచే పేరు దయ్యం. ఇవి జీసస్లో ఉన్నాయా లేకపోతే వేరే డైమెన్షన్స్లో ఉంటాయా అనే ఆలోచన మనకి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. బట్ మన గ్రంథాలలో కొన్ని వేల సంవత్సరాలుగా ఇవి ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఉన్న హ్యూమన్ లైఫ్లో కూడా చాలామంది దయ్యాలను ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు దయ్యాలు ఉన్నాయా లేవా, వాటి గురించి మనం భయపడాలా వద్దా అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఆఫ్ తెలుగు ఛానల్. కొద్ది రోజులుగా ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో దానివల్ల ఛానల్ గ్రోత్ మైనస్లోకి పడిపోయింది. మీకు కష్టంగా అనిపించకపోతే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. అసలు దయ్యం అనేది డెఫినేషన్లో చెప్పాలి అంటే ఒక మనిషి తను చనిపోయిన తర్వాత తన శరీరం నుంచి బయటికి వచ్చే ఆత్మనే మనం దయ్యం అంటాం. బట్ ఇక్కడ ఆత్మ అండ్ దయ్యానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఇంకా కోరికలు తీర్చుకోవడానికి ఆత్మరూపంలో ఇంకా ఈ భూమి మీద ఇలా దయ్యాలా తిరుగుతుంటారని ఇది మన పురాణాల్లో నార్మల్గా మన అమ్మమ్మల తాతయ్యలు కూడా చెప్పేది. ఇలా మనం దయ్యాన్ని డిఫైన్ చేయొచ్చు. దయ్యాల్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఇవి మనకి పురాణాల్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎగ్జాంపుల్కి ఒక మనిషి భయంతో చనిపోతే వాళ్ళ ఆత్మలు పాత బిల్డింగ్స్లో బంగ్లాస్లో ఉంటాయని, అదే ఒకవేళ పగతో లేకపోతే ఎవరి మీద కోపంతో చనిపోతే అవి చాలా పవర్ఫుల్గా ఉంటాయని, ఇలా చనిపోయిన దయ్యాలు అయిన వాళ్ళు ఇంట్లో వస్తువులను కదిలించడం అండ్ ఇంట్లో ఎవరు లేకుండా ఎవరో ఒకరు ఉన్న ఫీలింగ్ మనకి కలిగడం లాంటివి ఫీల్ చేస్తాయి. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారని చాలా వీడియోస్లో చెప్పారు. మీకు తెలుసా, హాంకాంగ్లో ఫెస్టివల్ ఆఫ్ హంగ్రీ గోస్ట్ అనే పండుగ చేసుకుంటారు. లైక్ మనం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇయర్లీ చేసుకుంటాం కదా అలా, బట్ హాంకాంగ్లో కంట్రీ మొత్తం ఒకే రోజు చేసుకుంటుంది. ఆ ఫెస్టివల్ మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు ఒక సర్కిల్లో గేమ్ ఆడుతూ దయ్యాల్ని పిలుస్తూ ఫుడ్ ఆఫర్ చేస్తూ ఉంటారు. ఫన్నీగా ఉంది కదా. అమెరికాలో ఒక సర్వే ప్రకారం 160 మంది మేము దయ్యాన్ని చూసామని చెప్పారు. సో 60 మందిని మీరు చూసినా ఫీల్ అయిన వాటిని క్లియర్గా చెప్పండి అంటే వాళ్ళు అప్పటికప్పుడు వేరే వేరేలా చెప్తున్నారు. సో వాళ్ళు ఆ టైంలో ఆ మూడ్ స్వింగ్లో ఉన్న మైండ్లో ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో అందుకే ఏ ఒక్కరు కూడా క్లియర్గా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మనలో 190 మంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. మనం మన రియల్ వరల్డ్ నుంచి దయ్యాలని కనెక్ట్ అవ్వడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, లైక్ గేమ్స్, మంత్రాస్. బట్ చాలా పాపులర్ అయిన గేమ్ మాత్రం ద ఓజియా. ఈ గేమ్ వరల్డ్ వార్ 2లో చనిపోయిన సైన్యం వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ వాళ్ళతో మాట్లాడడానికి ఈ గేమ్ని బాగా ఆడేవారు. నేనైతే చెప్పను ఎలా ఆడాలో, ఒకసారి గూగుల్ని అడగండి. బట్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. మనం చూసే కొన్ని గోస్ట్ మూవీస్లో పారానార్మల్ హంటర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి. మీకు తెలుసా, నిజంగా దయ్యం చూడడానికి ఈ భూమి మీద ఒక్క రియల్ గ్యాడ్జెట్ కూడా లేదు. ఎందుకంటే అవి వేరే డైమెన్షన్స్లో ఉంటాయి. మనం చూసే వీడియోస్ పోస్ట్ అన్ని ఫేకే. ఇంతవరకు ఒక్క రియల్ గోస్ట్ వీడియో కూడా లేదు. యూట్యూబ్లో ఫేక్ గోస్ట్ వీడియోస్ చాలా ఉంటాయి. ఎందుకంటే గోస్ట్ వీడియోస్ చాలా తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి, అందుకే ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్, ఇది మనం దయ్యాలకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మన హ్యూమన్ బాడీ సోల్తో కనెక్ట్ అయి ఉంటుంది కదా. మన బాడీ పని అయిపోయాక మన సోల్ అనదర్ వరల్డ్కి వెళ్ళిపోతుంది. ఇద్దరు సోల్ ఈ భూమి మీద ఉన్నా అవి మనల్ని ముట్టుకోలేవు, కనెక్ట్ కూడా అవ్వలేవు. ఇప్పుడు మీ పక్కనే ఉన్నా మీరు వారిని చూడలేరు. సో డోంట్ బీ స్కేర్డ్ గాయస్. ఇవి గోస్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.